పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పేమెంట్ మాస్టర్ ఒక అనుభవాల గురించి తెలుసుకుంటాం అలాగే ఆయన వాళ్ళ పత్రిజీతో మరి ఎప్పుడు కలిశారు పత్రిజీని మరి పత్రిజీతో ఉన్నప్పుడు ఆయన కలిగిన అనుభూతి ఏంటి మన పత్రిజీ దగ్గర నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు ఇవన్నీ అంశాలు మనం తెలుసుకుంటూ ఉంటాం మనతో పాటు ఇవాళ ఉన్నారు మన అమరావతి ఆంధ్ర ప్రకాష్ గారు సో ఆయన నుంచి మనం పత్రిజీ నా ప్రయాణం ఒక విశేషాలు తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అండి వెల్కమ్ ధన్యవాదాలు మనం నా ప్రయాణం కార్యక్రమంలో ఉన్నాం సంతోషం అండి ఎస్ సో ఫస్ట్ టైం మీరు పత్రిజీని ఎప్పుడు కలిసారు చాలా బాగుంది ఇప్పుడు పాత జ్ఞాపకాలకు వెళ్తున్నాను మీరు అడుగుతూ ఉంటే నేను యాక్చువల్గా టూ థౌజండ్ వన్లో సార్ని ఫస్ట్ టైం చూడటం అవకాశం దొరికిందండి నాకు ఓకే అప్పుడు పెరమిట్ వ్యాలీలో ఒక ప్రోగ్రామ్ ఉంటే బ్యాంగ్లూరు వెళ్ళాను బెంగళూరు వెళ్ళి నాకు ఒక సరదా ఉండేది అనమాట ఓకే యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ది మాస్టర్ స్పిరిచువల్ మాస్టర్ అంటే పిరమిడ్ మాస్టర్ కాదు నేను స్పిరిచువాలిటీ అంటే నాకు వెళ్ళటం కానీ యాత్రలు చేయటం కానీ ఇవన్నీ నాకు చాలా అలవాటు ఉండేది ఓకే దేశమంతా తిరిగేవాడిని ఈవెన్ టూ థౌజండ్లో కైలాష్ మానస్తర్వర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలక్షన్లో కూడా వెళ్ళొచ్చిన వాడు నేను అలా జరిగింది అనమాట అప్పుడు వెళ్ళాను సార్ను అక్కడేదో వ్యాలీ చాలా బాగా కట్టారు కడుతున్నారు అక్కడ సారు పత్రిసారి కలవచ్చు అని చెప్తే అంటే పత్రిసారి గురించి అంతకుముందు ఒక ఐదారు ఏళ్ళకు ముందే నాకు తెలుసు కానీ వాళ్ళను కలిసే అవకాశం లేదన్నమాట అక్కడికి వెళ్ళాను అనమాట ఓకే సో అక్కడ భోజనాలు తిన్నాక సార్ ఒక చోట కూర్చోన్నారు అప్పుడు తారు చుట్టూ చాలా మంది చేరారు వాళ్ళ గుంపులో నేను పోయి నిల్చుకున్నాను ఏం జరుగుతుందో ఇక్కడ సైడ్లో బ్యాగ్ తగిలించి జనరల్గా నేను ఒక బ్యాగ్ తగిలించుకొని తిరుగుతూ ఉంటానులేండి ఓకే ఏదన్నా నోట్ చేసుకుంటూ ఉంటాం సార్ అక్కడ నిల్చుకొని చూడటానికి కదా పోయాం మనం ఇదే కదా మన పని అని చెప్పి అక్కడ నిల్చుకొని నేను చూస్తూ ఉన్నాను ఓకే గుంపులో నుంచి సార్ ఇలా ఎలా అన్నాడు సరే పోయాను అనమాట అన్నాడు సార్ ఒక్కరే చైర్లో ఉన్నారు కింద కూర్చున్నాను ఇక ఆయన పైన ఏ అభిప్రాయంతో నేను పోయానో అక్కడికి తెలియదు కానీ అక్కడ పోయేసరికి అన్నీ మారిపోయింది నేను చిన్న బిడ్డలాగా అతని దగ్గర పోయి కూర్చున్నాను ఆ చెప్పయ్యా అన్నారు ఏం చెప్పాలో అర్థం కాలేదు అయినా కూడా నేను ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కదా ఓకే నేను చెప్పాను ఒకే మాట సార్ నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ కాదండి నేను ధ్యాని కాదండి నేను నీ చూస్తూ ఉంటాను ఇట్లాంటి విశేషాలు తిరునాళ్ళు ఇట్లాంటివి వస్తే నేను కలుసుకుంటా ఉంటాను కలిసి అలా అలా సరదాగా తిరుగుతూ ఉంటానండి ఇక్కడేదో చాలామంది ఉన్నారు మీ మీతో పాటు ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ ఉందని చెప్పి వచ్చానండి చూడటానికి అప్పుడు సార్ ఒకే ఒక మాట చెప్పారు ఫస్ట్ ఆయన నాతో వచ్చిన నోట్లే నువ్వు ఎవరు ఏ ఊరు అని కూడా అడగలేదండి వాళ్ళ నోట్లో వచ్చింది ఒక్క మాట ఎవరు నిన్ను ధ్యాని కాదు అనింది అన్నాడు ఒక్క మాట ఓకే ఫస్ట్ అదే చెప్పారు అన్నమాట నేనే చెప్తున్నాను కదా సార్ అన్న నో యు ఆర్ రాంగ్ ధ్యాని కానోడు ఇక్కడ ధ్యానాలయానికి రాలేరు ఓకే కాబట్టి నువ్వు ధ్యాని నీకు తెలీదు అని చెప్పి చెప్పేసరికి నాకు వాళ్ళంతా జలపరిచ్చింది ఓకే అనమాట తర్వాత కాసేపు అవి చాపటి మాట్లాడాక అప్పుడే ఇమీడియట్గా స్టేజ్ పైన ప్రోగ్రామ్ జరుగుతుంది కంచి రఘురాము సార్ వాళ్ళంతా సీనియర్ మాస్టర్స్ అండి ఆయన పిలిచారు అతను తీసుకెళ్ళి స్టేజ్ పైన మాట్లాడిచ్చేవాను ఓకే ఫస్ట్ నేను తెలుగండి ఈ కరణ లేదా నువ్వు తెలుగులో మాట్లాడు అరే అందరూ ఆడియన్సు అదేదో అక్కడ ఏవెంట్ అవుతుంటే నేను మాట్లాడి నేను చెప్పుకొచ్చాను అది నా సేలం అండి తమిళనాడు అండి నేను ఇలా ప్రోగ్రామ్కి వచ్చాను ప్రోగ్రామ్ కంటూ రాలేదు నేను చూడటానికి సరదాగా వచ్చాను ఇలా సార్ని కలిస్తే స్టేజ్ పైకి పంపించేశారు మాట్లాడడానికి అని చెప్పాను అనమాట అప్పుడు క్లాప్స్తో బిగినేసరికి కాస్త ధైర్యం వచ్చింది నాకు ఓకే తర్వాత కొద్దిగా నేను చెప్పాను అన్నమాట ఇలా అండి నా పరిస్థితి సారు నువ్వు దానికి కాకపోతే ఇక్కడ ఎలా వస్తావయ్యా ఈ క్షేత్రంలో రావాలంటే దానికైతేనే కానీ వేరే వాళ్ళు రాలేరు నువ్వు స్పిరిచువల్ మ్యాన్ నీకు తెలియదు నీ జన్మ గురించి నీకు తెలియదు అని చెప్పి సార్ చెప్పేసరికి క్లాబ్స్ అందరూ పట్టు అక్కడికి నేను ముగించానండి నా చిన్న ఉపన్యాసం అనుకున్నాము వచ్చి వచ్చేసాను ఇది జరిగిందండి ఓకే ఇంకా అది ఫస్ట్ మీట్ ఆఫ్ పత్రిజీ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే సారు ఇంక వెళ్ళే ఆ రోజే నేను వెళ్తున్నాను సార్ అంటే మీ ఊరికి వస్తామ సేలంకి అన్నారు సార్ తప్పకుండా రండి సార్ చెప్పేశాను వచ్చేసాను వచ్చేటప్పుడు నాకు కొన్ని విషయాలు మనసుకు వచ్చిందనమాట ఓకే ఒక్కటేమైందంటే ఓహో నేను కూడా ధ్యానేమో నేను కూడా స్పిరిచువల్ ఏమో సో నాకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అది నాకు మనసు కనిపించటము తర్వాత సేలంకి వస్తున్నట్టే ఏం చేశారంటే ఒక మా బిల్డింగ్ ఉందన్నమాట ఒక పదివేల రూపాయలకు బాడీకి ఇచ్చేందుకు మేము ఒకటి వెయిటింగ్ టోలెట్ బోర్డు వేసాను దాన్ని సెకండ్ ఫ్లోర్లో ఓకే వస్తున్నట్టు బోర్డు తీసేసానండి ఓకే తీసేసి సేలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని వేసి ఫ్రీ మెడిటేషన్ అని చెప్పి వేసేశాను ఒక ఇంత మీటింగ్లో సార్ హండ్రెడ్ పర్సెంట్ అలా జరిగింది వేసేసాను కాకపోతే అక్కడ మాకు మా అసోసియేషన్స్ ఉన్నారు కొందరు వాళ్ళు నాకంటే కొద్ది సీనియర్ మాస్టర్స్ కూడా ఉన్నారండి ఓకే వాళ్ళు కూడా ఒకరిద్దరు నాతో కలిశారు ఆ తర్వాత అన్నీ ఎలా జరిగిందంటే అర్థం కాదు కానీ చెన్నై మాస్టర్స్ కొందరు తర్వాత సార్ అంతా ప్లాన్ చేసుకుని సేలం వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఓకే నాకు ఇన్ఫామ్ చేశారు అప్పుడు చెప్పాను సార్ సెంటర్ నేను రెడీ చేశాను సార్ మీ చేతులతో ఓపెన్ చేస్తారు సంతోషంగా కాండలేవయ్యా అన్నారు సో ఫస్ట్ టైం సేలంకు సారు ప్లస్ బ్యాచ్ అప్పుడంతా పది మంది ఐదు మంది వచ్చేవాళ్ళు తక్కువ ఎక్కువ ఉన్న ఎక్కువ కాకపోయినా ఒక ఐదారు మంది లేకుండా సార్ అన్నమాట ఓకే అప్పుడు వచ్చే వస్తామని ప్రోగ్రామ్ వేసుకున్నాను ఫాస్ట్గా పెద్ద పెద్దగా ఆలోచన చేయలేదండి అక్కడ క్లీన్ చేయటము ఓకే రెడీ చేయటము ఒక పది చీరలు తెచ్చి చేయటము ఇలా జరిగింది కిందే కూర్చోవాల్సి వచ్చింది కూర్చునేటట్టు ఏర్పాటు చేసుకున్నాం సార్తో పాటు బయట నుంచి ఒక ఏడు మంది మాస్టర్స్ వచ్చారు మా వాళ్ళు అంతా చేరు ఒక ఇరవై ఇరవై ఐదు మంది మేము చేరాం ఓకే సెంటర్ ఓపెనింగ్ అనేసి ఓపెనింగ్ అంటే ఇక రిబ్బన్ కట్ చేసేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళి చేసాం సారు నా భార్య దగ్గర చేయించారు కటింగ్ తర్వాత లోపల పోతే సారు మేము అందరూ కిందే కూర్చొని మాట్లాడామన్నమాట అందరూ కిందే తర్వాత సారు ఫస్ట్ నన్నే మాట్లాడమన్నారు నేను ఈ జరిగింది ఏమో అదే చెప్పాను అనమాట ఓకే అనుభవాలు చెప్తూ ఒక మాట చెప్పాను మా వాళ్ళతో ఇది పత్రిక కాదండి మనమందరూ కూడా పత్రికలు కావచ్చు ప్రయత్నం చేస్తే కాందేది లేదు అని చెప్తే కింద నా కాళ్ళు ఎవరొచ్చి స్పర్శ జరిగింది పక్కలో ఒకటి సారు కాళ్ళు మొక్కున్నారు అప్పుడు అనిపించింది అమ్మో ఇంత గొప్ప గొప్ప వ్యక్తి ఒకవేళ ఎవరైనా ఒక మంచి విషయం చెప్తే కూడా దాన్ని అంతగా తీసుకోవటమా అని అనిపించింది అన్నమాట ఓకే అప్పుడు ఏం జరిగిందంటే సరే నేను కాళ్ళు ఎలా అనుకోండి జరిగిపోయింది ఇది నా ఫస్ట్ అనుభవం ఓకే నాకు ఇప్పుడు ఈ రోజు అనిపిస్తుండేది ఏమంటే నా మాట ఇరవై ఐదేళ్ల ముందర మాట ఈ పొద్దు ఫలిస్తుందేమో ఫలిస్తుందో ఫలిస్తుందేమో అనిపించాను సారు వెళ్తూ వెళ్తూ కొన్ని లక్షల మంది పత్రికలను అడీ చేశారు కాకదాయలంగా నోట్లు వచ్చిందేమో కానీ ఏదో ఒక ఎమోషన్లో వచ్చింటుంది సాధన చేస్తే ఎవరైనా పత్రిక అవచ్చు కదా అని ఒక ఉద్దేశం చెప్పాను అవును అంటే సార్ అంటే భయం కూడా లేదు మాకేం తెలియదు అతని గురించి ఫ్లో వచ్చింది చెప్పాము అనమాట ఇదండి ఆ రోజు జరిగిన శుభ సన్నివేశం అండి ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది అంటే సార్ మా ఇంటికి వచ్చారులేండి ఓకే మా ఇంట్లోనే స్టే చేసేవాళ్ళు ముందు బెగ్నింగ్ నుంచి చాలా ఏళ్ళ వరకు మా ఇంటి మా ఇంటికి రావటమే అనమాట మా ఇంట్లో సార్తో సారు సార్ వంట మేము తినేవాళ్ళం అనుకోండి సారు సార్ కాన్సెప్ట్స్ అవి తర్వాత అలా జరుగుతూ వచ్చింది సంవత్సరానికి ఒకసారి గ్యారంటీ తమిళనాడు మా సేలం వచ్చేవాళ్ళు ఓకే ఎందుకంటే అక్కడ రీచింగ్ తక్కువండి సార్కు టైం దొరకదు అప్పటికీ కొన్ని కొన్ని సెంటర్స్ మాత్రం విజిట్ చేసేవాళ్ళు సార్ ఓకే సార్ వస్తే కానీ దాని గురించి ఫోకస్ కాదండి అవును ఇప్పటికీ ఎంతో అంత కాస్త మెరుగ్గా ఉంది కానీ పరిస్థితి ఇంకా తక్కువగానే ఉంది మనకి తమిళనాడు మొత్తానికి ఎన్ని సెంటర్స్ ఉంటాయంట అండి నలభై యాభై ఉంటాయి చెన్నైలోనే మెయిన్ గా ఉన్నాయండి చెన్నైలో దాదాపు ఎన్ని ఉంటాయి సార్ చెన్నైలో ఒక ఉంటాయి ఇరవై ఉంటాయి ఇంటి టాప్ పిరమిడ్స్ ఉంటాయి ఆ తర్వాత మేము క్లాసులు అక్కడ కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము మా వరకు మేము నెట్వర్క్ చేసుకుంటున్నాము మా శక్తి కలిగి చేసుకుంటున్నాము గ్యాదరింగ్ అనేది కాస్త ఇబ్బంది ఏదైనా స్టార్టింగ్ ట్రబుల్ అంటారు చూడండి ఎస్ ఎస్ మంచిదా చెడ్డదా కాదు అక్సెప్ట్ చేసుకోవటం కష్టం అన్నమాట దాన్ని మాకు లిటరేచర్ దొరికే దొరికేది కాదు తమిళ్ లిటరేచర్ ఆ టైంలో ఓకే మనం నోట్లో చెప్పడమే ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ అరాగొరా తమిళలో మాట్లాడటము ఇలా జరిగేదన్నమాట ఓకే ఎలాగో ధ్యానం ధ్యానం అనేది అనమాట కొందరు వేరే అసోసియేట్ వాళ్ళంతా కూడా ధ్యానం చేసుకునే వాళ్ళు ఓకే ఇలా జరుగుతూ వచ్చింది సింపుల్ గా పోతూ ఉంది మా సెంటర్ అరుణాచలంలో వెజిటేరియన్ రైల్ చేశారు తమిళనాడు నుంచి కనెక్ట్ చేశారు సారు ప ఇన్స్ట్రక్షన్తో స్ట్రేషన్తో తమిళనాడు నుంచి చేశారనమాట ఓకే అది వచ్చి తమిళనాడులో ఫస్ట్ ఇన్ కైండ్ అండి అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో అయిందో లేదో నాకు తెలియదు ఆ రోజు మేమంతా పార్టిసిపేట్ చేసాం ఓకే అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు ర్యాలీ అయిపోయిందండి మధ్యాహ్నం లంచ్ ఒక ఎక్కడో ఒక మండపంలో మేము తట్టాడ వస్తున్నాము అది తీసుకురా పర్వాలేదు తిండి చెట్లు పెట్టుకొని వచ్చానండి తర్వాత ఈసారి గాంధీ జయంతి వస్తుంది కదా ఆంధ్రప్రకాష్ ఎంతమంది ఉన్నా నన్ను పేరు పెట్టి పిలిచి అలవాటు అయింది సార్కి అది నా అదృష్టం అనుకుంటాను లక్ష మంది ఉంటే కూడా ఆంధ్రప్రకాశం పిలిచేవాడు నా అదృష్టం అది ఎస్ తర్వాత గాంధీ జయంతి ఉంది కదయ్యా దాంట్లో ఇక్కడ మీ సేలంలో వెటరీ ర్యాలీ చేసేయండి అయ్యా అని సింపుల్గా చెప్పేశారు ఏంటి సారు పాకెట్లో చూసి ఆ పేపర్ పారేసినట్టు చెప్పేసిపోతు చెప్పేస్తున్నారా అని మనసులో అనిపించిందండి ఆయన ముందర ఏం చెప్తాను ఖాళీ సార్ అన్న సరే తర్వాత వచ్చి నా అంతకు నేను నా ఫుడ్ తింటూ అనుకున్నాను అన్నమాట ఆ పత్రిజీకి ఏం చెప్తారు జరగాలి కదా మనం పిలిస్తే వచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు కానీ ఆయనకేం తెలుసు అని అనిపించిందండి ఆ రోజు ఆ సీన్ జరిగిపోయింది వెళ్ళిపోయాం అప్పుడు అప్పుడు స్పాట్లో కంచిరఘురాం ఉన్నారు కంచి చెప్పారు చెప్పారనమాట రఘురామ్ నువ్వు సేలం వెళ్ళి ప్రోగ్రామ్ జరిపించు అన్నారు నేను సార్ మీరు రావచ్చు మీరు వస్తున్నారు కదా సార్ అంటే లేదు నాకు గుంటూరులో ఏదో విజయవాడలో ఏదో ప్రోగ్రామ్ ఉంది నేను రానయ్యా అని చెప్పేసి సార్ సార్ అప్పుడు ఇంకా కాస్త నీరు గారిపోయింది ఆ పత్రిసార్ రాకుండా ప్రోగ్రాం సార్ వచ్చేది ఉంటే ఒక ఎత్తు అయితే సార్ రాకుండా మనం ఏం సార్ బొమ్మను చూపెట్టుకొని మేము అన్ని చేస్తున్నాము ఆయన లేకపోతే ఎలా ఆ కాలపాన పరిస్థితులు అండి ఓకే ఇప్పుడున్నే దాన్ని మనం ఆసెస్ చేసుకోకూడదు అప్పుడు అన్ని ఇబ్బందులే అనమాట సరే వదిలేశారు అనమాట ఇది జరిగేది కదిలే దానికి ఎందుకు మనం ప్రయాసపడేది వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ జర్నీ వాళ్ళది ఒక నాలుగు రోజుల తర్వాత మారం శివప్రసాద్ గారు ఎక్కడో వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు వాళ్ళు మా ఇంటికి సార్తో వచ్చారులేండి నాలుగైదు మార్లు వచ్చారు బెగినింగ్లో బెగింగ్లో సార్తో పాటు వచ్చేవాడు ఓకే ఆ తర్వాత సారు వాళ్ళకేదో డ్యూటీలు చెప్పాక వాళ్ళు కట్ అయితే వచ్చారు రఘురామ్ సార్ వచ్చేవాళ్ళు సీనియర్ మాస్టర్స్ ఆ బ్యాచ్ మాస్టర్స్ అంతా వచ్చేవాళ్ళు అతను ఫోన్ చేశాడు అనమాట ఆంధ్రప్రకాష్ ప్రోగ్రామ్ ఏం అరేంజ్మెంట్ చేస్తున్నావు ఏం చెప్పాలి దగ్గర వస్తుంది టైము నా భూతో నా భవిష్యత్నే రకంగా ఉండాలా అని చెప్పి ఆయన ఒక పెద్ద బూస్టింగ్ ఇచ్చేసి ఫోన్ పెట్టేశాడు ఇది ఏంటి స్వామి బాగా అయిపోయిందే ఇలాంటి ఇవన్నీ నాకు మంచిదా సమస్యలో అర్థం కాలేదు కానీ చేయాలని ఒక పక్క ఆశ అవుతుందా కాదా అని ఒక పక్క ఒక ప్రక్కన అపనమ్మకం ఓకే ఇట్లాంటిది అనమాట తర్వాత అందరూ కలిసి కలిసి మాట్లాడుకుంటూ ఎలాగో ఇక తప్పదయ్యా వాళ్ళు వదిలేటట్లేదు అలా అనుకున్నాం మేము అందరూ ఓకే ఇక ఏదో జరిపించేద్దాంలే అంటూ తూతో మంత్రాలు అంటారు కదండి జరిపించేస్తే సరిపోతుంది అని అనుకొని స్టార్ట్ చేశామండి స్టార్ట్ చేస్తే నాకు సారు ఒక ప్రోగ్రామ్ లో చెప్పింది గుర్తొస్తోంది ఇప్పుడు థాట్ అనేది మిరాకులర్ థాట్ అంటారు కదా పాజిటివ్ థాట్ మిరాకులర్ థాట్ అనేటప్పుడు మిరాకులర్ థాట్ పెట్టుకుంటే మెరాకులర్ పెట్టుకుంటే మిరాకులర్ జరుగుతుంది నెగిటివ్స్ డిజాస్టర్ పెట్టుకుంటే డిజాస్టర్ గానే జరుగుతుంది అనేది కాన్సెప్ట్ కదా అప్పుడు మిరాకులర్గా మేము పెట్టుకోలేదు కానీ మిరాకులగా జరిగింది మాకు ఓకే అంటే ఒకటి ఒకటే మేము చేరుస్తూ ఉంటే అది మిరాకులర్ మేము తీసుకొచ్చామా లేదో మాకు తెలియదు కానీ ఆ తర్వాత ఏమైందంటే ఏం చేద్దాం ఏం చేద్దాం అంటూ మొదలు పెట్టాం ఒక్క రూపాయి ఫండ్ లేదండి ఏ చేయాలంటే డబ్బులతో ముడిబడి ఉంటుంది కదా బయట పోతే పిరమిడ్ అంటే పిరమిడ్ అంటే ఏంటి అనేవాళ్లే మాకు గుడికి వెళ్ళి అమ్మవారి గుడికెడుతున్నామండి దానికి డబ్బు ఇవ్వండి అంటే యాఫ్యో వందో ఇచ్చి పంపించేస్తారు పిరమిడ్ ధ్యానం సెంటర్ పిరమిడ్ కట్ట పిరమిడ్ కట్టడం కాదు పిరమిడ్ ప్రోగ్రామ్ పిరమిడ్ ఏంటి దానికి డబ్బేంటి అని ఉన్నారు ఉన్నారనమాట ఓకే ఇది జరిగింది అన్నదానానికి మనం చెప్తే అన్నదానానికి అయితే కాస్త ఏదో పోతే పోనీ ఇచ్చేవాళ్ళు పుణ్యం పుణ్యం మూట కట్టుకుందాం ఇచ్చేవాళ్ళు కూడా ఉండరులేండి అది ఏదన్నా చేసుకుని అన్నదానం పెడతావు చాలి అలా జరిగింది అనమాట వాటి ఇంత అంత ఆకాశం అంత అయినట్టు మా ప్రోగ్రాము దగ్గర వచ్చే దగ్గర వచ్చి అన్ని సమకూర్త వచ్చాయండి ఓకే ఇక కన్క్లూషన్గా చెప్పాలంటే పెర్మిడ్ ఏదో మేము ఆ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీసు వాళ్ళ దగ్గర అన్నీ అన్ని అక్సెప్ట్ చేసుకొని వచ్చాము మాది రోడ్డు రూట్ మ్యాప్ వాళ్ళ దగ్గర తీసుకునేసాము ఓకే పెద్దగా మేము ఖర్చు పెట్టలేదు కానీ పోస్టర్స్ అని అట్లాంటివి పెద్దగా పెట్టుకోలేదు కానీ అయితే మేము చేసినంత వరకు చాలా బాగా జరిగిందిలేండి తిరుపతి నుంచి రఘురాం సార్ కానీ ఇంకా నలుగురు ఐదు మాస్టర్ రావటము మారం రావటము తర్వాత పత్రిసార్ తప్పించి అందరు వచ్చారనుకోండి తర్వాత మా సీనియర్ మాస్టర్స్ బెంగళూరులో ఇప్పుడు వ్యాలీలో డైరెక్టర్గా ఉన్నారు గిరిజా మేడం అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఓకే అక్కడ ఉన్నారనమాట వాళ్ళు మాతో అసోసియేట్ వచ్చారనమాట అప్పుడు ఒక క్యాండిల్ తీసుకొని జ్యోతి ఒక అనుకున్న చోటు నుంచి ఒక మండపానికి మేము ర్యాలీ వచ్చామండి అప్పుడు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మేము గ్యాదర్ అయ్యామండి ఓకే పిల్లలతో పాటు స్కూల్ పిల్లలతో పాటు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ వస్తున్నట్టే మా ఊర్లో ఎక్కడో గాంధీ ఫోటో ఉంటే అక్కడికి వెళ్ళి శాఖాహారాలు అని చెప్పి అక్కడ అందరికీ గాంధీజీకి ఫో పూలమాల వేయటము ఇవి జరిగింది అవన్నీ వీడియోలు ఉన్నాయండి ఓకే ఆ తర్వాత వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ చెప్పుకుంటూ పోతే అక్కడ ఒక చిన్న తమాష ఏం జరిగిందంటే అంటే మాకు కొత్త కొత్త ఐడియాలు మాలో ఎంత శక్తి ఉందో లేదో మాకు తెలియదు కానీ ఇవన్నిటికీ బ్యాక్గ్రౌండ్ పత్రిజీ వెజిటేరియన్ ర్యాలీ కదా మామూలుగా మనము బొమ్మలు వేయటం ఏంటి అని చెప్పి బొమ్మలు చూపెట్టడం ఏంటి అని చెప్పి నిజంగానే మనము ఆవు ఎద్దు మేక ఇట్లాంటివి ఎందుకు కోడి ఇట్లాంటివన్నీ రెడీ చేయకూడదు అని చెప్పి ఒక ఐడియా వచ్చిందండి మాకు అక్కడ తమిళనాడులో ఈ గ్రూపులు ఉంటారండి డాన్స్ చేసే గ్రూపులు ఈ ఉత్సవాలకెంత కీలగురాలని నెమిలి ఆటం అని నెమిలి డాన్స్ అని ఇట్లాంటివి చేసేవాళ్ళు ఉంటారు ఓకే వాళ్ళ దగ్గర హెడ్స్ ఉంటాయండి మనుషులు ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రోగ్రామ్స్కి రోడ్లు వస్తారు దేవుని ఉత్సవాలకు ఎంత వస్తారు ఒక అసోసియేషన్ ఉంది ఎక్కడ పోయి పెద్ద ఆయన్ని కలిసాను ఓకే బాబు ఇది మాకు ఈ ప్రోగ్రామ్ ఉందండి ఇట్లా మీరు ఇవన్నీ ఇస్తే బాగుంటుంది అని నాకు నాకు వచ్చిన ఐడియా అండి ఆయన అండి విని వెరీ గుడ్ ఈ నలుగురు ఒక మనిషి ఇంత అవుతుందండి వాళ్ళకి దినం నుంచి సాయంత్రం వరకు కూలి ఇవ్వాలా అవన్నీ మీరు ఇస్తారా అవన్నీ ఇస్తామండి మాకు మేము అనుకున్నట్టు వాళ్ళు రావాలా మేము ఏం చేసామంటే నెమిలి తల కోడితల ఆవు ఆవుతల ఉండే వాళ్ళందరినీ వాళ్ళకేమున్నాయో ఆ జీవుల తలంతా వేయించుకొని వాళ్ళు మామూలు వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళదండి వాళ్ళకి తెలుసు ఎలా రావాలని అలా వచ్చారు మేము ఎక్స్ట్రాగా ఏం చేశామంటే ప్లేట్స్ కట్టాం తమిళ్లో మెడకేసాం మెడకేసాం అన్నిటికీ మెడ వేసి మెడ మెడలకు వేసి అంటే ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు మ్యాకు ఉందండి తమిళ్లో రాసాం మ్యాక్ మ్యాక్కు స్లోగన్ కసు తిని కొండలు ఎక్కుతాను నేను నన్ను తిని హాస్పిటల్లో బెడ్ ఎక్కుతారు మీరు అని మెసేజ్ అనమాట ఓకే అలా ఇచ్చి అట్లాంటి మెసేజ్ తమిళ్లో రాశాం ఓకే రాసి దాన్ని ఫోకస్ చేశాం మాతో పాటు ర్యాలీతో పాటు తీసుకెళ్ళాం ఇది చాలా చాలా బాగా ఇంప్రెస్ అయిందండి పబ్లిక్లో కానీ ఇదేంటి ఇది కొత్త కొత్తగా ఉంది అనేసి అంటే మా ఈవెంటు చాలా మంది నిలబడి చూసేటట్టు అయిందండి తర్వాత ఒక కళ్యాణ మండపకి వచ్చాము అక్కడ ప్రోగ్రామ్ జరిగింది అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము ఇవన్నీ ఎలా జరిగిందో నాకే అర్థం కాలేదండి ఓకే అన్నీ జరిగిపోయింది ఎంత మ్యాటర్ ఎస్ అట్లా వెజిటెన్ డాలే మేము ఫస్ట్ ఇన్ కైండ్ ఆ సేలంలో పత్రిజీ లేకుండా మేమే చేసామండి ఓకే ఇంకా ఇండియాలో ఎక్కడ చేసిండ్రు నాకు తెలిసి ఓకే పత్రిజీ లేకుండా అప్పుడే బిగినింగ్ కాబట్టి అందరూ పత్రిజీ వస్తేనే ర్యాలీలు జరిగేవి అవును ఆయన చెప్పాడు నేను లేకపోతే మేము అన్నీ జరుగుతది చెయ్య అన్నారు చెప్పేస్తారు సార్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అలా జరిగిపోయి వచ్చిందండి ఇది అప్పుడే నాకు అనిపించింది అన్నమాట మెడాకులర్ థాట్స్ ఎలా ఉండాలనేది పాజిటివ్ థాట్స్ ఎలా ఉండాలనేది తప్పు తప్పు ఆలోచనలు చేసుకొని డిజాస్టర్గా ఎందుకు పోవాలనేది ఇవన్నీ కూడా అప్పుడు నాకు అవగాహన అయింది ఎస్ ఇలా జరుగుతూ వస్తుందండి ఎస్ అంటే పత్రిజీ గారు లైఫ్ నుంచి మీరు పత్రిజీ గారితో సన్నిహితంగా మరి ఎంతో తిరిగారు మరి పత్రిజీ దగ్గర నుంచి ఎలాంటి ఎలాంటి పాయింట్స్ మీరు తీసుకున్నారు అంటే ఎలాంటి ఆధ్యాత్మిక సంబంధించిన పాయింట్స్ పత్రిజీ దగ్గర నుంచి తీసుకున్నారు ఒకటి నేను చెప్పాలండి పత్రిజీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి కాదండి ఆయన ఒక ప్రభంజనం అండి ఆయన ఆయనతో ఇంట్రాక్ట్ అయితే అడుగడుగునా మనం నేర్చుకుంటామండి ఇంత అంతని చెప్పలేం చిన్నదా పెద్దదా కాదండి గుణపాఠాలే నాకు తెలిసి ఇప్పటివరకు కూడా పత్రిసారు ఉన్నంత వరకు కూడా సార్ దగ్గర చివాట్లు పడకుండా ఎవరు మాస్టర్ లేరని నేను అంటానండి ధైర్యంగా ఎంత పెద్ద సీనియర్ మాస్టర్ అయినా సార్ దగ్గర ఎక్కడో ఒకతా వచ్చి వాటిలో పడి ఉంటాడు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను నేను చాలా పెద్ద సీనియర్ మాస్టర్ అంటే ఇప్పుడు కావచ్చు నువ్వు కాదు అప్పుడు ఆ రూట్లో సారు అందరినీ తీసుకొస్తూ ఉన్నారు ఎస్ మనం ఒకటి రెండు అని చెప్పాలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు అనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకు వాళ్ళు నేరుగా అన్ని చెప్పక్కర్లేదు అనమాట అటుపండి వలచి పెట్టక్కర్లేదు ఎస్ అలా ఒలిస్తే మనం తినాలన్నమాట తినిపించాల్సిన అవసరం లేదు ఇది అరటిపొని తినాలా అని మనకు సారు ఇస్తారంటే అరటిపండు తినాలని అర్థం ఎస్ బెంగళూరుకి తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళడం కాదన్నమాట అలా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీరు అడిగారు కాబట్టి చెప్తాను వాళ్ళు చెప్పేదాని వల్ల మనకు మనసులో ఎన్ని చేంజెస్ అవుతాయనేది ఎగ్జాంపుల్గా కాంచీపురంలో ధ్యానజ్ఞం జరిగిందండి కంచిలో తమిళనాడు కంచిలో ఎస్ త్రీ డేస్ ప్రోగ్రామ్ అప్పుడు మేమంతా వచ్చామండి ఇంకా ఆ టైంలో చెప్పాలంటే సార్ నాకు ధ్యానరత్న అవార్డు ఇచ్చాడు అది జరిగిందండి ఓకే అది ఇప్పుడు దాని గురించి నేను చెప్పటం లేదు జరిగిన సంగతి ప్రోగ్రామ్ అంతా అయిపోయిందండి మేము ఒక పది మాస్ట్ పది పది పదిహేను మంది మాస్టర్స్ ఉన్నాం ఓకే ఊరికెళ్ళే దానికి వచ్చాం అక్కడ చరణ్ భవన్ హోటల్కి వెళ్ళాం చరణ్ భవన్ హోటల్లో అందరూ కూర్చొని టిఫిన్ చేసి వెళ్ళటం మా ప్రోగ్రామ్ వాళ్ళ రూట్ వాళ్ళు వెళ్ళటం ఇది జరిగిందనమాట అందరూ చేతులు కడుక్కొని వస్తే నేను లాస్ట్ టైం కడుక్కున్నానండి అప్పుడైతే సార్ పక్కలో కూర్చొని అందరూ భయపడేవాళ్ళం ఎందుకయ్యా బాబు సరదాగా మాట్లాడుకోలేము ఆయన ఉన్నారే ఎక్కడెక్కడో కూర్చున్నాయి అండి సార్ పక్కలో అవే సీట్ ఉంది ఆయన సపరేట్గా ఉన్నారు నేను వస్తే సీట్ లేదండి సార్ పక్కలో నేను పోయి కూర్చున్నాను మేము ఉండే సీట్లో కూర్చోవాలి కదా కావాలి అప్పుడు జరిగిన ఈవెంట్ మీకు ఈ సందర్భంలో నేను చెప్పగలను అప్పుడేం జరిగిందంటే సప్లయర్ వచ్చాడండి ఆర్డర్ తీసుకోవటానికి వాళ్ళు ఒకరు నీకేం కావాలా నీకేం కావాలా నీకేం కావాలని అందరినీ అడుక్కుంటున్నారు ఈ టేబుల్ వస్తే నా టేబుల్ అడిగింది సార్ కోపం వచ్చింది నో రుమైండ్రా ఎవరికేం కావాలో చెప్పుకోండి అన్నారు అప్పుడు సైలెంట్ అయిపోయింది వాళ్ళంతకి వాళ్ళు చెప్పారు అన్నమాట అప్పుడు తర్వాత సార్ పక్కలోకి వచ్చినా ఇక అప్పుడు నాకు తెలిసిపోయింది నాకేం కావాలో నేను చెప్పాలి కదా సార్ కావాల్సింది సార్ చెప్పారు నాకు కావాల్సింది సో ఏం మాట్లాడటం లేదు సారు నేనేం మాట్లాడలేదు నాకు భయం అండి ఏం మాట్లాడితే ఏమొస్తుందో మంచి ఏదో చెడ్డేదో సార్ కోపం తెప్పించేదో నవ్వించేదేదో మనకు అర్థం కాదు మనం చిన్నపిల్లలు విషయాలు ఇంకా అలా అనుకునేటప్పుడు అప్పుడు ఏమైందంటే టిఫిన్ అంతా అయిపోయిందండి ఆ తర్వాత కాఫీ ఐటమ్ అండి అతను లిస్ట్ సార్ని అడిగారు ఏం కావాలంటే సార్ ఏదో చాయ్ అని చెప్పినట్టుంది నన్ను అడిగాడు నేను బూస్ట్ ఉంది అని అడిగాను లేదన్నాడు హార్లిక్స్ ఉంది అన్న లేదండి అండి మిల్క్ ఉంది అండి ఉంది అన్నాడు ఇవ్వండి అన్న అంతటితో బాగానే ఉందండి అక్కడికి ఉంటే నోరు మూసుకుంటే బాగానే ఉండు మనం ఉండలేం కదా అలా సార్ని చూశాను ఆయన చూస్తున్నాడేమి ఆయన అప్పటికి ఇలానే నన్ను చూస్తూ ఉన్నాడు అన్న సార్ చూశాడు మనం మనం మనము చెప్పుకోవాలి కదా ఆయన ఎందుకు చూస్తున్నాడో మనకు తెలియదు నేను ఆయన చూసినప్పుడు సార్ ఏం లేదు సార్ నేను ఒక సంవత్సరం నుంచి కాఫీ టీ వదిలేశాను అందువల్ల అని చెప్పుకున్నాను అంటే గుమ్మడి కాళ్ళ భుజాలు తెలుగుకునే టైం నా పరిస్థితి అప్పుడు సార్ ఒకే ఒక మాట అన్నాడు తెలంగాణ భాషలో అవలేగా అంటారు అది ఎంత ఎంతవరడో తెలియదు కానీ సారు నవ్వుతో అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు వరే అవలేగా వదల చెంది కాఫీ టీలు కాదురా ఏ అవ్వ చేయరా అన్నాడండి అయిపోయిందండి అప్పుడు అక్కడి నుంచి చేతులు తట్టి అని బాబు కాఫీ దిశ అనేశాను అక్కడ జరిగిపోయింది ఆ తర్వాత నాకు చింతన జరిగింది అనమాట స్వామిజీ చెప్తే ఒక ఎక్కడికో ఉంటుంది అన్నమాట థింక్ చేయాల్సింది అప్పుడు ఆ తర్వాత ఇంకొక సబ్సెక్మెంట్ గా నాకు తెలుస్తా వచ్చింది అనమాట ప్రతి మనిషి అరిషద్ అరిషద్వర్గాలు అనేటువంటి వాటి మొదలె గాని కాఫీ టీలు ఏంటి సినిమాలు చూడటం ఏంటి చూడకపోవటం ఏంటి పెద్ద విషయా అని అప్పుడు కాస్త తోస్తూ వచ్చిందనమాట నాకు సొంతంగా వచ్చిందా లేదా ఈ ఇన్స్టెంట్ వల్ల వచ్చిందో నాకు తెలియదు కానీ అప్పుడు నాకు హరిచద్వాళ్ళు గారి నుంచి నాకు తెలుస్తూ వచ్చింది దీంట్లో మనం ఏదో ఒకటి వదిలితేనో గొప్పే కదా కాఫీ టీ లేని అది పెద్దగా భుజాల సార్తో నేను ఒక నుంచి కాఫీ తాగలేదని చెప్పడం ఏంటి ఆయన దగ్గర చిక్కు చిక్కులు కోవటం ఏంటి అంటే చిక్కులుకుంటామని కాదండి దానివల్ల నాకు ఎంతో లాభం జరిగింది నేను ఒక రెండు మూడు స్టేజ్లో అదే చెప్పానండి ఇది చెప్తూ అరిషెడ్ వర్గాల గురించి నేను చెప్తూ మనమైతే వదలసింది ఇవి కానీ ముక్తి ఎలా వస్తుందంటే ఇవన్నీ వదిలితే గానీ ముక్తి రాదు కదా ఆ స్టేజ్కి పోవాలి కాని మనం ఏదో గొప్పలు చేసుకున్నట్టు చిన్న చిన్న విషయాలని ఆ ప్రాపంచిక విషయాలంతా మనం మాట్లాడుకోవటం తప్పు అని చెప్పాల్సి చెప్పే అనుభవం వచ్చిందండి ఎస్ ఇలా ఇండైరెక్ట్ గా ఎన్నో మనకు సార్తో ఎక్కడ కలిసా ఎక్కడ పోయినా ఎక్కడొచ్చినా సందర్భ చిన్న చిన్న సందర్భంలో కూడా కారులో పోతున్నాము ఒకసారి ఫోన్ వచ్చిందండి ఓకే నాకు నేను ఫోన్లో మాట్లాడుతుంటే సార్ ఇట్లాగే చూస్తున్నాడు ఎలా బాగైపోయినా సార్ చూస్తున్నాడని అని పోను పోను మాకు తెలుస్తూ వస్తుంది సారు చెప్పాడు ఫోన్ పెట్టాక చెప్ప వరకు ఏం చెప్పలేదు ఎంత కావాలో అంతే మాట్లాడేది నేర్చుకో ఫోన్లో పరికి అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అప్పు అనిపించింది అండి బాహ్ ఇది కూడా ఎంత పాయింట్ అనేసి ఎందుకంటే ఏం కావాలి అది మాట్లాడండి సాగు తీసుకొని తింటే అది మాట్లాడటం ఏంటి ఇట్లా ఆ రోజు అనిపించింది ఇది అడుగు మనకు పాఠాలండి మాకు తమిళనాడులో కంచి పెద్ద పెరిగి వాళ్ళు అంటారు తమిళ్లో అంటే పెద్ద స్వామి ఆయన్ని మేము తమిళ్లో నడమాడం దైవం అంటాం అంటే జీవించే దేవుడు అన్నమాట అప్పుడు మేము చూసేవాళ్ళం కంచి నాకు బంధం లేండి మాది పట్టు వ్యాపారం చేసేవాళ్ళం వచ్చేవాళ్ళం అప్పుడు ఆయన మనుషులు ఎక్కితే బండ్లో తీసుకొచ్చేవాళ్ళు రోడ్లో మేమంతా ఆగి ఆయన ముక్కునేవాళ్ళం ఈయన నడమాడం దైవం అనేసి ఆయన సమాధి అయిపోయాడులేండి ఆ తర్వాత మేము పత్రిజీని నడమాటం దైవం అంటాం అనిపించింది అన్నమాట ఎందుకంటే జ్ఞానాన్ని నడమాటం దైవం ఆయన నడిచిచ్చే నడి నడిచి జ్ఞానాన్ని ఇచ్చే ఆయన అప్పుడు ఇప్పుడు పత్రిజీ మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు శిష్యులు గురువు దగ్గర గురువులే శిష్యుల దగ్గరికి వస్తున్నారు ఈ నడిచే దైవం మనకి అని మాకు అలా అనిపించిందండి ఓకే అంటే పత్రిజీ మరి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అవునండి మరి ముప్పై సంవత్సరాలలోనే మరి ఎంతో సాధించింది మరి ఎంతో మందిని ధ్యానం కింద చేయగలిగింది అవునండి సో దీనికి ముఖ్య కారణాలు ఏంటంటారు అందరూ జ్ఞానులు కావడానికి జ్ఞానులే కావచ్చు ధ్యానులే అవ్వచ్చు శాకాహారులే అవ్వచ్చు ఇవంతా కూడా ముప్పై సంవత్సరాల్లో మరి ఈ అభివృద్ధి ఎంటైర్ వరల్డ్ లో సాధించింది నాట్ ఓన్లీ ఇండియా ఇండియా నుంచి మొదలైన ఈ మూమెంట్ మొత్తం యావత్ భారతదేశానికి వ్యాపించింది అలాగే యావత్ జగత్తుని కూడా కదిలించింది అనమాట సో ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ ఘనత ఏమైతే సాధించిందో చాలా తక్కువ టైంలోనే ఇంత ఘనత సాధించింది మరి ఎంతో లక్షలాది కోట్లాది మంది ధ్యానుల కింద మారారు అవునండి దానికి ఒక కీ పాయింట్స్ ఏంటి అంటే సక్సెస్ కి కీ పాయింట్స్ అవునండి ఇప్పుడు పట్టుదల నెంబర్ వన్ తాను నమ్మిన సత్యాన్ని తీసుకొని పోవటం అది చెప్పే ముందు ఎగ్జాంపుల్ చెప్తాను నేను విన్నదే చూడలేదు మాకు ప్రేమనాథ్ సార్ చెప్పింది అన్నమాట ప్రేమ్నాథ్ సారు సార్తో అసోసియేటెడ్ బిగినింగ్ నుంచి ఓకే ఒకసారి కర్నూలులో సార్కు అంటే ప్రేమ్నాథ్ సార్ ఉన్నారా లేదు తెలియదు కానీ జరిగిన బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారట ఓకే ఒక అబ్బాయి పల్లీలు అమ్ముతున్నాడు పల్లీలు అమ్ముతుంటే సారు అతని దగ్గరికి పోయి బాబు గంట సేపు గంటసేపు అమ్మితే నీకు ఎంత వస్తుంది అన్నట్టు సార్ యాభై రూపాయలు వస్తుంది నేను యాభై రూపాయలు ఇస్తాను పల్లీలు అమ్మకుండా వచ్చి ధ్యానం చేయాలతో అన్నట్టు కూర్చొని పెట్టి ధ్యానం చేసి యాభై రూపాయలు ఇచ్చారట ఇది సా పత్రిజీవ పట్టుదల ధ్యానం 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 ధ్యానమే సర్వ జగత్తుకి మూలం దీన్ దీని తర్వాత అన్ని అంటే ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం కాబట్టి తాను నమ్మిన సత్యాన్ని తీసుకొని పోవాలా ఆ పట్టుదల పత్రికలో బలంగా ఉంది దీంట్లో భార్య బిడ్డలను చూడలేదు ఎవరిని చూడలేదు ఇంకెవరు ఎవరో తప్పులు పట్టు వాళ్ళ గురించి అనుకోలేదు ఆయన ముక్కుసూటిగా వెళ్తూ ఉన్నారు అసోసియేట్లో మేము పాలు పంచుకుంటూ మా శక్తి కొలిది చేసాము ఇకపోతే ఆయన మధ్యలో మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోయేవాళ్ళం మేము చాలా మంది ఆయన వదిలేవాడు కాదన్నా ఎక్కడా ఒక్కరిని కూడా వదిలేవాడు కాదు సార్ ఆ పర్ఫెక్షన్ ఎట్లా అంటే నేను చెప్పాను కదా మీకు ఇదివరకు యాభై వేల మందిలో ఆంధ్రప్రదేశ్ అని పిలిచేవాడు ఆ ఒక్క పిలుపు చాలండి నేను జీవితాంతం దాసురు అలా జరిగేది కాబట్టి అది ఒక శక్తి అండి ఆర్ట్ కాదండి శక్తి అండి వాళ్ళ పలుకులు అంత శక్తి ఉందండి ఇది వచ్చి మనం చేసుకున్న అదృష్టం అండి ఏ జన్మలో ఇప్పుడు పత్రిజీ సమకాలికులు అని చెప్పుకుంటున్నామే అది పెద్ద అదృష్టం అండి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ బెంగళూరు వ్యాలీలో పోయి వాళ్ళు మీట్ కావటము ఆయనతో ఆయన దగ్గర కాళ్ళు ఇవన్నీ చేశానండి లాస్ట్ ఆ తర్వాత ఇక్కడ చెన్నై వచ్చేసారు అదే అన్నమాట స్ట్ వరకు అలా జరిగింది కాబట్టి ఇంకా పత్రిజీ పట్టుదల కాకపోతే ఇంకేం లేదండి ఎంతోమంది స్వామీజీలు వస్తారు పోతారు ఇంకో ముఖ్య విషయం ఏమంటే అందరికీ రకరకాల స్వార్థం ఆలోచనలు ఉంటాయండి ఏ గురువైనా కానీ స్వామీజీకైనా తనకు తన గురించే ఫోకస్ చేసుకుంటారు ఓకే నలుగురు వచ్చి మన దగ్గర కూర్చొని చెప్పాలనో లేదా అంద వెయ్యి మంది చేరితే సభకు సభకు వద్దామను వంద మంది చేరి తప్పకొద్దామను ఇలా తాటు చాలా మందికి ఉంటుందండి ఓకే పత్రిజీ నాకు నా అనుభవంలో నేను చెప్తున్నాను నలుగురు వస్తే కూడా చాలండి టైం సెన్స్ చాలా జాస్తి సార్కి ఎవరిలోనే అంతే అండి దాని కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పగలను అప్పుడు ఏమైంటే ఆ టైం ప్రకారం కరెక్ట్గా వచ్చేస్తారు ఓకే మనకంటే ముందు ఒకసారి ఉండిపోతాడు అలా జరుగుతుంది అనమాట ధ్యాన కాదండి ఎక్కడైనా కానివ్వండి పర్ఫెక్షన్ జనాలు ఎంతమంది వచ్చారని ఆయనకు అక్కర్లేదండి నలుగురింట కూడా ఆయన చెప్పుకుంటూ పోతుంటాడు ఎస్ అది అదే అన్నమాట ఆ గురే చాలా ముఖ్యమైనది మనము అర్జున్ని బాణం ఎక్కువ పెట్టే ఏం కనబడి అంటే అందరూ ఏమేమో చెప్తారు చెట్టు కనబడిస్తుంది కాయ కనబడి అని అర్జునుడు మాత్రం ఏం చెప్తా అంటే కన్ను కనబడి అంటాడు అయితే గురి ఉన్నారు ఉంటున్నారు గురుదేవులు అంటే ఆ పక్షి కన్ను మాత్రమే చూస్తేనే గురి పెట్టాలన్నమాట పక్షిని చూస్తే గురి రాదు ఆ చెట్టును చూస్తే గురి రాదండి సో పత్రిసారు గురి అదే అన్నమాట ఆయన మొదల నుంచి చెప్పిందే చేస్తూ వచ్చారు రాయలసీమలో చేసినప్పుడు ఒక లిమిటెడ్లో జగత్ అన్నారు ఆ తర్వాత ధ్యాన జగత్ అంటూ మళ్ళా యూనివర్సల్ వరకు తీసుకొచ్చారు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఆయన అనుకున్నట్టు ఆ టైంకి అయిపోతూ ఉన్నాయి ఇవన్నీ మనకు కనిపించే మిరాక్లర్సే యాక్లర్సే పత్రిసారు ఇదయ్యాక ఇక ఏమన్నా కుంటుపడుతుందేమో అని అని భయపడేది ఉన్నాయండి ఇక తగ్గిపోతుందేమో అంటే మాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే పుట్ట పుట్టపర్తి సాయిబాబా గారు ఉండేంత వరకు చాలా బాగా రీచింగ్గా నేను జరుగుతుంది ఆయన తర్వాత కాస్తగా తగ్గింది అన్నమాట అప్పుడు అనిపించింది అలా జరుగుతుందేమో మామూలుగా సహజంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది కదా అప్పుడు పత్రిజీ తర్వాత మన పిఎస్ఎంఎం వచ్చి చాలా బాగా ఇంప్రూవ్ అయిందని అండి సారు ఉంటే పది ఉంటే వెయ్యి అందుకే లక్ష మంది ఇప్పుడు లక్ష మంది పత్రికలు కనబడుస్తున్నారని నేను చెప్పడానికి ధైర్యం ధైర్యం చేస్తున్నాను అందరూ మాస్టర్స్ సార్ కాన్సెప్ట్ అంతే ఒక శిష్యుడు కొన్ని ఏళ్ళు శిష్యరికం చేస్తే కానీ శిష్యుడు అనిపించుకోడు అవంతా లేదు మూడు రోజులు చేయి నువ్వు ఇది స్వా ఇది నేర్చుకో చాలు ధ్యానం ఎట్లా నేర్చుకో పది మంది చెప్పుకో ఎస్ ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ కంటే కూడా పెద్ద ధ్యానంలో అండి మన చరిత్ర ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి పెద్ద పెద్ద మాస్టర్స్ అల్లా మాస్టర్స్ వీళ్ళంతా కూడా జూనియర్స్ మాస్టర్స్ అండి ఎస్ అలక్కని తీసుకోండి వాళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళే నియోజకవర్ మాస్టర్స్ కరెక్ట్ కానీ ఎంతో నాలెడ్జ్ తీసుకున్నారు అడుగు అడుగులు తీసుకొని పోతున్నారు గ్రేట్ మనం ఇప్పుడు ఒక టీచర్ అండి టీచరు పది మంది స్టూడెంట్స్ క్లాస్ చెప్పిస్తాడు కలెక్ట్ అవుతాడు ఒక అబ్బాయి కలెక్ట్ అయితే టీచర్కి ఉండే సంతోషం ఎవరికి ఉండదండి నా శిష్యుడు కలెక్టర్ ఇంతే అండి పత్రిజీ కూడా ఏమి ఆయన చెప్పే ధ్యానము ఆయనతో పాటు మేమని కూడా అనుకోండి మేము క్లాస్ అటెండ్ చేస్తాము పది మందిని కూర్చొని పెట్టి చెప్తాము దాంట్లో ఒకరిద్దరు ఎక్స్పెక్ట్ చేసినకంటే బాగా వస్తారండి మాకు ఎంత ఆనందం ఉంటుంది ఇదే ఆయన పత్రిజీ మాకు నేర్పించిండే దావ ప్రతి ఒక్కరికి అది ఇక్కడ పెద్ద మాస్టర్ చిన్న మాస్టర్ వెళ్ళలేదండి మనం గుర్తింపు కోసం సీనియర్ మాస్టర్ అని చెప్పుకుంటాం దేంట్లో సీనియర్ మాస్టర్ అంటే మనం ఒకే ఒక గుర్తింపు పెట్టుకున్నాం చాలా ఏళ్ళ నుంచి అసోసియేటెడ్ మీరు అన్నారు సీనియర్ మాస్టర్ సంతోషం అలా ఆ యాంగిల్లో తీసుకుంటాం కానీ దేంట్లో ఏళ్ళు మీరిన వాడు వృద్ధుడు కాదు జ్ఞానం వచ్చినవాడు వృద్ధుడు ఆ స్టేజ్ వరకు రాకపోవచ్చు కారణాలు ఎన్నో కావచ్చు వాళ్ళ కాలమాన పరిస్థితులు ఫ్యామిలీ కండిషన్స్ వాళ్ళ కమిట్మెంట్స్ ఎన్నో ఉంటాయి దాని గురించి మనకు అవసరం లేదు ఎస్ ఎవరు రీచ్ అయ్యారో దాని గురించి మనం మాట్లాడుకుంటూ పోవాలన్నమాట సో ఇలా చాలా బాగా పోతుందండి సార్ తర్వాత ఇంకా బాగా జరుగుతుంది ఇంకా ఎంతో బాగా జరుగుతుంది నా అభిప్రాయం అండి పత్రిజీ గారు మరి ఎన్నో అంశాల మీద చెప్పడం జరిగింది అంటే ఆయన ఎక్కువ దేని మీద ఫోకస్ పెట్టేవారంటే నీ మాట నీ నోట్లోంచి వచ్చే మాట నీ నుదుట పైన రాత అవుతుంది అంటే మరి ఈ వాక్షేత్రం గురించి మరి పత్రిజీ గారు ఏం చెప్పారు చెప్పడం చాలా సింపుల్ అండి అయితే దాని డెప్త్ ఉందో అనుభవించి తెలుస్తుంది ప్రతి ఒక్కటి చెప్పడం మన తులసిద్దలను తీసుకోండి క్లుప్తంగా ఉన్నాయన్నీ ఒక్కొట పెద్ద ఉపన్యాసమే ఎస్ ఒక దాంట్లో బ్రాంచెస్ కాలేజీలు స్కూల్లోనో కాలేజీలో ఒక సెక్షన్లో ఒక అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోను పోను పేజెచ్ ఇచ్చేసేది ఎలాబొరేట్గా పోయినట్టు దీంట్లో సారు ఒక డిక్షనరీ అలా ఇది చిన్న మాట ఇది తులసి దినే నుంచినే ఉంటుందండి ఆ చిన్న మాట ఎక్కడికో తీసుకెళ్తుంది ఓకే మనం ప్రాక్టికల్గా మనం చూసుకుంటూ పోవాలా ఎంతవరకు కరెక్ట్ అని ఇది ఎక్కడో నుంచి మనం నేర్చుకోకర్లేదండి దినచర్యలో మనం చూస్తుండేది మన నోట్లో మాటే మన తలరాతలు రాసేది మంచి చెప్పండి మంచి జరుగుతుంది తప్పు చెప్తే తప్పు జరుగుతుంది మనము తప్పుగా తిడితే దాని ప్రతిఫలం మనం అనుభవిస్తాము మంచిగా మెచ్చుకుంటే దాని ప్రతిఫలం అనుభవిస్తాము ఇవన్నీ చిన్న మాట పెద్ద శక్తి ఇవన్నీ మనము మాస్టర్స్ ఫస్ట్ అవకాశం చేసుకోవాలండి ఎస్ ప్రతి ఒకటి ఏమవుతుందంటే ఏపీ ఎప్పుడు నేర్చుకోవాలి అప్పుడే నేర్చుకోవాలండి అప్పుడు సరిగ్గా నేర్చుకోలేదు అనుకోండి ఆ తర్వాత డిగ్రీ పోయాక రాసేస్తుంటారు కానీ ఆర్డర్లో రాయలేరు ఎందుకంటే ఆ స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను హిందీ గ్రాడ్యుయేట్ అండి ఓకే దో తిండ్లు కొంతవరకే నేర్చుకున్నాను ఇన్సెస్ స్టేజ్లో తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయాను ఓకే హిందీలో మాస్టర్ అయ్యాను విశారద చేశాను కాలేజీలో నేను హిందీ ఆప్షన్గా తీసుకొని చేశాను అయితే కూడా ఇప్పుడు కూడా నాకు ఏదో తిండ్లో ఎంతవరకు వచ్చి అంతవరకు వచ్చి ఆగే నయ్యి జాత ఇది అట్లాంటి పరిస్థితి రాకూడదండి ఈ చిన్న చిన్నవి మనం వదిలేస్తుంటాం మాస్టర్స్ పెద్ద పెద్ద బుక్కులకి వెళ్తుంటాం చిన్న చిన్న విషయాలు నా సిన్సియర్ అడ్వైజు ఎవరికైనా మాస్టర్స్కి అప్కమింగ్ మాస్టర్స్కి ఏమింటే మనము డైరెక్షన్స్ ఇస్తున్నాం చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు దీని గురించి మనము చెప్పాల్సిన అవసరం లేదు మొదల్లో ఒక స్టేజ్ వస్తేనే ఏదో యూనివర్సులు ఏదేదో పెద్ద పెద్దగా భయంకరంగా మనం చెప్పుకుంటూ ఉంటాం క్లాసుల్లో నాకు అన్నీ తెలుసుకుని మనం చెప్పుకుంటూ ఉంటాం తప్పగానే మన మాట అన్నీ తెలుసుని చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ ఏమవుతుందంటే కొత్త కొత్త మాస్టర్స్ కాదు అర్థం కాదు అర్థం కానప్పుడు ఏమవుతుందంటే కాస్త పోతారు ఇది ఏంటో తలొప్పి ఎందుకు లేని మనము మాస్టర్స్ అనేవాళ్ళు చాలా పర్ఫెక్షన్ ఉండాలండి సార్ ఎలా మనల్ని తీసుకొచ్చాడో మనం ఆ ఇన్సియర్ స్టేజ్లో పోవాలి మనకు ఎంతో తెలిసింది మనం చెప్పుకోవటం తప్పు చిన్న చిన్న విషయాలు చాలు అడుగడుగునా వచ్చేది సత్య సత్యం మాట్లాడనేది ఒకటో క్లాస్లోనూ చెప్తారు ఎస్ఎల్సీను పోతారు హై కాలేజీలో కాలేజీల నుంచి దాన్ని మనం వదిలేసేది లేదు కదా ధర్మంగా ఉండని చెప్పి వదిలేదు లేదు కదా గాంధీజీ నేషనల్ లీడర్ అని చెప్పి ఎప్పుడో చెప్పిండేది ఎప్పుడైనా చెప్తూనే ఉంటాం వదిలేయం కదా చిన్న పదాలని మనం చిన్న విషయాలు ఇప్పుడు మీరు మనం అనుకున్నాం కదా నోటిలో మాట నుదిటిలో రాత చాలా పెద్ద విషయాలు అండి ఒక క్లాస్ చాలదండి దాని గురించి మనం మాట్లాడాలంటే ఎగ్జాంపుల్స్తో పాటు తీసుకుంటూ వాళ్ళని అన్వయించుకుంటూ వాళ్ళకి వాళ్ళ దగ్గర మనము క్వశ్చన్ అనేది చేస్తూ వాళ్ళ అనుభవాలు చేసుకుంటూ తీసుకొని పోతే ఒక్క క్లాస్కి ఒక క్లాస్కి ఫిల్టర్ అయిపోవాలండి ఓకే ఏమంటే ఆ నెగిటివ్స్ ఫిల్టర్ అయిపోవాలి పర్ఫెక్షన్ వస్తుంది స్టూడెంట్స్కి వాళ్ళు అంతేగాని మూడు రోజులు ధ్యానం చెప్పి వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళు ధ్యానం ఉంటే ఏమవుతుందంటే ధ్యానం ఒకటి ఈజీ అండి ఎస్ బట్ రీచింగ్ అనేది పర్ఫెక్షన్స్ తగ్గుతుందండి ఒక జ్ఞానం రావాలంటే ఇవన్నీ దగ్గర రావాలండి ధ్యానం చేస్తే మనకు ఇన్నర్ చేంజెస్ అవుతుంది ఒప్పుకుంటాను ఎస్ బట్ మనం ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం సత్సంగం ఎందుకు చేస్తున్నాం లేకపోతే సజ్జన సాంగత్యం ఎందుకు చేస్తున్నాం బుక్స్ ఎందుకు చదువుతున్నాం ఇవన్నీ దగ్గర తీసుకెళ్తాయి మనం ఎస్ సో పత్రికారు చెప్పిండే విషయాలన్నీ బుక్కులు రాకముందు విషయాలండి అవన్నీ మనకు బుక్స్ తెలియని విషయాలు తెలియనప్పుడు విషయాలండి ఓకే ఆ తర్వాతే ఎన్నో లిటరేచర్ బుక్స్ అప్పుడు ఫారెన్ వర్సు చాలా చాలా మాస్టర్ది తర్వాత లెట్రాన్ అన్నీ జరుగుతూ వచ్చాయండి అప్పుడు ఏం లేదండి సార్ చెప్పేదే వేదవాకు ఒక క్లాస్ వస్తే సారు అందరి దగ్గర మాట్లాడితే సారు ఇరవై నిమిషాలు మాట్లాడతాడు లేదా పది నిమిషాలే మాట్లాడతాడు మ్యూజిక్ మెడిటేషన్ మాత్రం చేయిస్తాడు ఆ పది నిమిషాల్లో గోల్డెన్ వర్స్ అది రిలీజ్ చేస్తాడు అది బ్రెయిన్కి ఈ సుత్తి దెబ్బ అంటాం తమిళ్లో నెత్తడి అంటాం మేము అంటే తలపైన సుత్తేచ్చు కొట్టినట్టు అనమాట అలా నిలిచిపోతుంది అలా దాన్ని చింతిస్తూ పోయామంటే ఇది ఇదే అండి మనకు జ్ఞానం ఇట్లాంటిదే మనం సారు దగ్గర మనకు చిన్న చిన్నవే పెద్ద పెద్దగా ఇట్లాంటివి బోలెడు ఉన్నాయి సారు అంటే పత్రిజీ దగ్గర నుంచి అవును మరి మీరు ఎంతో సన్నిహితంగా ఉన్నారు కదా అవునండి మరి ఆయన దగ్గర నుంచి ఆయనతో ఉన్నప్పుడు మీకు ఆయనతో ఉన్న సన్నిహితమైన ఆ ఒక సంఘటనలు కానీ ఆ ఒక జ్ఞాపకాలు ఉంటాయి కదా వచ్చి రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాకు మంచిది జనరల్ గా పత్రి సార్ అంటే ఒక అభిప్రాయం ఎలా ఉంటుంది అంటే ఆయన మంచి ధ్యానం చెప్పించే మాస్టరు ఆయన వల్ల మన ఇంట్లో మనలో ఎన్నో చైతన్యం వస్తుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇండివిజువల్ గా పత్రికలు ఎలాంటో అనేది పెద్దగా మనకు తెలిసేది అవకాశం ఉండదండి నాకు ఆ రోజు ఒక అవకాశం దొరికిందండి అది మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా సార్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళానండి సరే ప్రోగ్రామ్ ఉంది టూ డేస్ ప్రోగ్రాము బుద్ధ పౌర్ణమి ప్రోగ్రాము అప్పుడు సారు ఎక్కడున్నారని పోతూనే కనుక్కున్నాను లో ఉన్నారని చెప్పారు సార్ని ఒకసారి దర్శనం చేసుకోవాలన్నమాట అయిపోయాక తర్వాత సార్ కనిపించకుండా కూడా వచ్చేయచ్చు అనమాట మన షెడ్యూల్ ప్రకారం త్రీ డేస్ ఉండకపోయినా పర్వాలేదు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అండి సరే రూమ్కి వెళ్ళాను పైన రూమ్లో టిఫిన్ చేస్తున్నారు సార్ నా బ్యాగు అక్కడ పెట్టాను రా ఆంధ్రప్రకాష్ కూర్చోన్నారు సారు టిఫిన్ చేస్తుంటే యాభై మంది వస్తే యాభై మంది తింటారు ఇరవై మంది వస్తే ఇరవై మంది తినాల్సింది అది ఆ కాన్సెప్టే సార్ ఎక్కడ పైన ఓకే సరే వెళ్ళామన్నాం కూర్చోమన్నారు పక్కలో ఇక నేను వెళ్ళాలంటే అక్కడ సీట్ ఖాళీ చేసి ఇంకోరు ఈ పక్క వచ్చేసారు ఓకే అది మామూలుగా సార్ రూమ్లో జరుగుతూ ఉంటుంది కూర్చోను టిఫిన్ అంటే ఇచ్చారు చెన్నైలో మా సీనియర్ మాస్టర్ లేడీ ఉందన్నమాట ఆమె సార్తో చాలా అసోసియేటెడ్ అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వాళ్ళు తమిళ్ ట్రాన్స్లేట్ చేస్తూ సునీత అని చెప్పి వాళ్ళ మదరు అక్కడ వ్యాలీలో సార్ రూమ్లో జ్యోతి మేడం అంటారా ఓకే సార్కి ఫుడ్ ఇచ్చే సబ్జెక్ట్ అనమాట ఆ రోజు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఇడ్లీ సాంబార్ అన్నీ ఇచ్చారు తింటూ ఉన్నాము సారుతో మాట్లాడుతూ చెప్పయ్యా ఇంకేం చెప్తావు ఎలా జరుగుతుంది అంటే నేను నేను చెప్తూ ఉండేది చెప్తున్నాను అనమాట వింటూ సారు నేను తింటూ ఉన్నాం ఆమె నాకు సాంబార్ వచ్చింది అనమాట కాస్త ఎక్కువ వడ్డిచ్చేసరికి నా బట్టల పైన పడిపోయింది సారు తింటున్న నిలిపేసి ఆమెను అలా చూశాడు అనమాట ఇక ఆమె ఆ ప్రాంతంలో లేకుండా బయట వెళ్ళిపోయింది ఓకే సార్ అది పెట్టేసి ఆ పోత్రూమ్లో క్లీన్ చేసుకుందరి ఆ సరే సార్ అన్న పెట్టేసి పోయాను అన్నమాట పోయేసి లోపల పోయి అన్నీ తుడుచుకొని అలా వచ్చాను ఒక్క విషయం మీరు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి బయట వస్తే నా వాకిట్లో సార్ ఉన్నారండి ఆయన పైజామా షర్టు పెట్టుకున్న చేతిలో పెట్టుకున్నారు అమ్మ ఇది వేసుకో అందరు ప్రకాష్ నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వస్తాము అక్కడ టౌలం తుడుచుకోవా అంటాం ఎవరైనా కాకపోతే వాళ్ళు ఇంకా నా బ్యాగ్లో బట్టలుంటాయలే అని అనుకోవచ్చు నా బ్యాగ్ ఎక్కడే ఉంది కానీ దట్ ఈజ్ పత్రిజీ ఆయన తిన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆకిట్లా ఎంచుకున్నారు కరెక్టే ఉన్నాయండి మన సర్వెంట్ కూడా అక్కడ ఉండరు ఆ మాదిరి వస్తే పోతారు ఇచ్చేట ఇవ్వడానికి నాకు నిజంగా ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తుందండి ఇవి ఎంత మనం నేర్చుకోవాలండి సారు సార్ యాటిట్యూట్ సారు ఒక గుణము మనకు ఆయన చంద్రశాసే అనిపిస్తుంటాం ఒకసారి స్ట్రిక్ట్ టీచరు చాలా కఠినమైన టీచర్ అనుకుంటాం అంత వెన్నలాంటి మనసే నాకు అప్పుడు అనిపించింది సార్ అది తీసుకోవాలా వద్దా అని కూడా భయమైంది ఆయన నేను చెప్పాల్సింది చెప్పాను సార్ నాది ఉన్నాయి సార్ వేసుకుంటాను సార్ అని చెప్పి చేతిలో తీసుకొని కింద పెట్టాను సార్ ఆయన సరే పోయి కూర్చున్నాయి సార్ మళ్ళా మొదలు పెట్టారు నేను నా డ్రెస్ మార్చుకున్నాను అక్కడే మళ్ళా నేను రిమైనింగ్ తినడానికి వచ్చాను ఇలా జరిగిందండి ఇక్కడ ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ ఇట్లాంటి అవకాశం నాకు దొరకటమేంటో ఎలా ఉండేయండి సారు గురించి మనము ఇన్నర్గా ఎంత ఇదిగా అవగాహన చేసుకునే అవకాశం దొరికింది ఇవన్నీ మనం అడుగు అడుగు నేర్చుకునేవే అండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది నేను ఇంత ఇప్పుడు మీకు చెప్తున్నానంటే నాకేదో లభించిందని కాదండి కొన్ని వేల మంది దీన్ని తెలుసుకోవాలండి ఎలా అంటే మీరు చెప్పారు ఒక మాట సీనియర్ మాస్టర్సు అక్కడి నుంచి మీరు అసోసియేషన్ ఇప్పుడైతే ఎవరు లేరు కదా కొత్త వాళ్ళు మేము సారుతో ప్రాణం అనేది ఉండదు కదా చాలా కరెక్ట్ అండి కాబట్టి పెద్ద పెద్ద మాస్టర్స్ కొన్ని వేల అనుభవాలు ఉంటాయండి మనం మనకైనా ఎక్కువ రెండో మూడో నాలుగో మనం చెప్పుకుంటాం ఎన్నైనా చెప్పలేం కదా ఎస్ సార్ మా ఇంటికే వచ్చేవాళ్ళు ఇంట్లో కూర్చొని అందరూ కలిసి తినేవాళ్ళము ఆ ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయి మా పిల్లలతో పాటు తింటాం ఇవన్నీ జరుగుతూ ఉండేవి సందర్భం వస్తే ఇట్లాంటివి మూడు నాలుగు మనం మాట్లాడుకోవటం మంచిది దానివల్ల ఎంతో మందికి ఒక ఇదవుతుంది అన్నమాట సో ఆ రకంగా సారు ఎంత సున్నిత స్వభావాడు అనేసి ఆ రోజు అర్థమైంది ఇవి మనం ఇంకొకరు చేయి మనం మనం ఎందుకు నేర్చుకోకూడదు మన ఇంటికి వస్తే గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాము అక్కడ టౌలను తీసుకుంటాము లేచి కూడా పోము సారేంటి సార్ అవటం ఏంటి మన దగ్గరికి అక్కడ నలుగురు మాస్టర్స్ ఉంటే ఆయన డ్రెస్ ఇవ్వని చె చెప్పచ్చు కదా సార్ డ్రెస్సెస్ ఎందుకు ఇవ్వాలా మనకు ఇట్లాంటి గురూజీ మనము ఈ జన్మకు మనం ధరించామండి ఎందుకంటే పత్రిజీ లాంటి గురువు ఆయన సమకాలికులు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆయన ఉన్నప్పుడు మనము జన్మించాము కదండి ఆయన ఆయనతో పాటు మనము ప్రాణం చేశాం కదండి అది ధన్యు ధన్నులండి మనం ఎస్ పూర్వజన్మ శుక్రజన్మతోనే మనము వాళ్ళ దగ్గర కలిసాం నువ్వు దాని కాదని ఎవరు చెప్పారు అన్నారు సార్ అప్పుడు బిల్డింగ్లో నిజంగా పత్రి సారుతో రుణానుబంధం లేకపోతే నేను వాళ్ళతో కలిసేవాడిని కాదు కర్తాలు ఒక రెండు మార్లు నాకు హానర్ చేశారు సార్ స్టేజ్ పై పిలిచి చాలు కప్పి చేశాడు అనమాట యాభై మైలు మంది ఉంటే కూడా ఇట్ట క్యూలో పోతూ ఉండేవాడు నమస్తే ఎప్పుడొచ్చి ఆ చనేవాడు ఆ తర్వాత ఒకసారి స్టేజ్కి పిలిచేశాడు చేస్తూనే పోయాము జరిగే జరుగుతూ ఉంటాయి అది ఒకటి రెండు మార్లు అంటే నా అదృష్టమండి అంతే చెప్పగలరు ఇంకెక్కువ చెప్పలేదు మన మీద గొప్ప పిలిచారని నేను అనుకోవటం లేదండి ఎంతోమంది అధ్యాత్మం చెందేవాళ్ళు ఎంతోమంది నాకు జరిగిన సన్నివేశాలే నేను చెప్పగలను అది నా ప్రాప్తాన్ని భావిస్తానండి పత్రిజీతో నా ప్రయాణం ఈ కార్యక్రమంలో సో ఫైనల్గా మా ప్రేక్షకులు మీ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఇప్పుడు మనము కొన్ని క్లాసులు దాటి పైకి వచ్చాం దీన్ని మనం తీసుకొని పోల్సింది మన ధర్మం వాళ్ళంతా వాళ్ళ ధ్యానం ఏది పెద్ద విషయం కాదండి పది మందిని ధ్యానం చేయటమే గొప్ప విషయం సార్ కాన్సెప్ట్ కూడా అదే క్లాసులు కండక్ట్ చేయటము పది మందికి ధ్యానం చెప్పించటము సారు బాటలో మనం నడవాలన్నమాట ప్రపంచమంతా సృష్టి అంతా ధ్యానమయం కావాలనేది సార్ కాన్సెప్ట్ దానివల్ల సమస్యలోక సుఖంగా ఉండేది అనమాట సో అందరూ ధ్యానం కావటం వల్ల వాళ్ళంతా కావాలి వ్యక్తిగతంగా కాకుండా వాళ్ళ వాళ్ళు ధ్యానులు అవుతారు వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు వాళ్ళ ఇంట్లో అందరూ అవుతారు వాళ్ళ ఊరు అవుతుంది వాళ్ళ రాష్ట్రం అవుతుంది వాళ్ళ దేశం అవుతుంది ఇలా జరుగుతుంది అన్నమాట కాబట్టి మనము ఆ ధ్యానం అనేది చాలా మంచి కాన్సెప్ట్ కాబట్టి నేను మాత్రం ధ్యానం చేసుకుంటూ ఉండిపోదాం నా అంతకు నేను బెనిఫిట్ పొందాం అనుకుంటే అతను నిజమైన పిరమిడ్ మాస్టర్ కాదండి ఎందుకంటే ఆది కాలంలో అలా జరిగేది అడవుల్లో చెట్టు కింద కూర్చొని ఉండిపోయేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తాత్ పొందేవాళ్ళు ఇంకోవరికి రాదన్నమాట వాళ్ళు యాభై ఏండ్ అవుతుంది వాళ్ళు చేరే ఆ యాభై ఏండ్ల వరకు శిష్యులు అనేవాళ్ళు ఉండరు ఇప్పుడు మారిపోయిందండి పత్రిసార్ కాలు పెట్టాక అన్నీ మారే మారిపోయి ఇప్పుడు ఈ ఏజ్లో సారు గ్రూప్లో కూడా సారు పీరియడ్లో కూడా చాలామంది మాస్టర్స్ మనం సరౌండింగ్స్ చూస్తున్నాం వాళ్ళు ఇంకా పాత పద్ధతిలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కాళ్ళకి ముక్కించుకుంటూ పండ్లు పూలు ఎత్తుకొని పోతే నమస్కారం చేయించుకునే వాళ్ళు ఉన్నారు సారు డిఫరెంట్ కాబట్టి ప్రతి నమస్కారాలు చేసేస్తారు నువ్వు గురువయ్యా అంటాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మాత్రం నేను చెప్పాలనుకున్నాను సార్ అది మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు కానీ చెప్పండి మన మాస్టర్స్ ఇప్పుడు అప్కమింగ్ మాస్టర్స్ అన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలండి ఏమి అంటే బోధిస్తూ ఉంటాం మనం మిడిమిడి జ్ఞానంతో మనం బోధిస్తూ పెద్దోళ్ళుగా మనం అయిపోవాలని అనుకుంటుంటాం ఎవరైతే అలా ఉండారో వాళ్ళ గురించి నేను చెప్తున్నా దయచేసి నా రిక్వెస్ట్ మిమ్మల్ని మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఈ బాటలో తీసుకెళ్తే మీ రీచింగ్ మీ సక్సెస్ మీ వెనకాల తెలుస్తుంది నాకేదో చాలా తెలిసిన మీరు అనుకోవద్దండి క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పండి కొత్త వాళ్ళని మీరు తప్పుదామని పట్టించేది పట్టించదా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అగైన్ నాది తప్పో రైట్ నేను చెప్తున్నాను నాకు తెలీదు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ క్లాస్ చేస్తుంది సెకండ్ క్లాస్ చేస్తుంది సెకండ్ క్లాస్లోనే ఏం చెప్తారంటే మందులు వదిలేయండి ధ్యానం చేసుకోండి అని సజెషన్ చెప్తారు దాని గురించి కొంచెం ఎలాబరేట్గా చెప్పరు కాకపోతే నువ్వే గురువు నీకు గురువు లేదు అని చెప్తారు విగ్రహ ఆరాధన చేయద్దండి అవన్నీ తీసి పారేయండి అని చెప్తారు ఎప్పుడు ఎప్పుడు ఏది చెప్పాలా అది అప్పుడు చెప్పాలండి అక్కడ ఏమవుతుంది కొత్తగా వచ్చేవాళ్ళు దాన్ని ఫాలో చేశారంటే రెండుకే చెడ్డ రేవడైపోతారు అటు అటు అది ఆ ట్రాక్ నుంచి ఈ ట్రాక్ రాలేరు ఈ ట్రాక్ నుంచి ఆ రకరు అక్కడెక్కడ అక్కడ కదా బ్లాక్లో ఏర్పడతాయండి మనం మనం చెప్పేది మన స్పిరిచువల్ సొసైటీలో చెప్పేది భక్తి మార్గం భక్తితోనే మిగతా అన్నీ వస్తాయి అన్నట్టు భక్తి లేకుండా ఏది రాదండి బేసిక్ బేబీ మన పిల్లలు మన పెద్దలు మనకు చెప్పించింది భక్తి భక్తి నుంచే మనం మంచోళ్ళు అవుతాం ఎస్ భక్తి నుంచినే మనము మంచి పనులు చేస్తాం ఆ భక్తికి కారణాలు ఎన్నో కావచ్చు భయం కావచ్చు ప్రేమ కావచ్చు ఏదన్నా కావచ్చు బట్ మనం ఆ రూట్లో పోతాం ఆ తర్వాత భక్తి నుంచి ధ్యానం మారాలా నుంచి జ్ఞానం జ్ఞానం తర్వాతే ముక్తి మన కాన్సెప్ట్లు అవి ఎస్ సో మనము దాన్ని మనము ఏ రకంగా తీసుకొని పోయి వాళ్ళకి బ్రెయిన్ ఎక్కించాలనేది మాస్టర్స్ ఆలోచించేయాలండి ఇది పెద్ద విషయం కాదండి కొంచెం అవేర్నెస్ ఉంటే అయిపోతుంది ఎస్ ఇప్పుడు మనం ఇవి చదివి ఉండేటివి ఏదో చెప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదండి ఉత్తమం ఏమింటే మనము సరైన సాధన సరైన సాధన అన్నమాట తర్వాత మధ్యమం సాంగత్యము అధమం మూర్తి ఆరాధన అధమాది అధమం తీర్థయాత్ర అని మనం అనుకుంటుంటాం మనం ఎట్లా తీసుకొని పోయి తీసుకొని పోయి చెప్పాలో మనకి అర్థం కావాలి ఎస్ చేయండి ధ్యానం చేసి ధ్యానం చేసి అన్నీ నేర్చుకుంటే మనం చెప్పాల్సిన పనిలేదు ఎవరు గుళ్ళకి వెళ్ళరు ఎస్ కానీ ధ్యానం అనేది చెప్పకుండా మనం దేవుడు తీసేయండి అంటే అతను ధ్యానం చేయడు ఎవడు తీయడు మాత్రలు నిలిపేస్తాడు ధ్యానం చేయడు మళ్ళా బీపీ పెరిగిపోయింది అంటారు మేము మీ మాట నిన్న మేము బీపీ పెరిగిపోయింది ఇట్లాంటి కేసులు వస్తూ ఉంటాయి అవన్నీ మనకు తప్పుదావ పోయేటువంటి ఎస్ సో ఇవన్నీ కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలా చిన్న చిన్న మాస్టర్స్ బాగా ఇవన్నీ కొంచెం అవేర్నెస్ ఉండాలా అనేది నేను నా పర్సనల్ సెషన్ అండి సార్ మీరు ఎంతో అద్భుతంగా మరి ఈ ప్రోగ్రాంలో పత్రిజీతో నా ప్రయాణం ప్రోగ్రాంలో ఎంతో అద్భుతంగా మీ యొక్క అనుభవాలు పత్రిజీతో అనుభవాలు చెప్పారు అలాగే మూమెంట్ గురించి చెప్పారు మరి ఎన్నో అంశాల గురించి చెప్పారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు జ్ఞానం ఇవ్వటం కాదండి నా వర్క్ అండి సార్ చెప్పిండే వర్క్లో ఒక పార్ట్ అండి ఇది మీరు పిఎంసీ వాళ్ళు పిలవటము ఒక విషయం అయితే అనుకోకుండా ఏవన్నీ అనుకో అనుకోకుండా అంటున్నాం తప్పండి కారణం లేకుండా ఇది జరగదండి అన్న కలవటం ఏంటి ఎక్కడో తమిళనాడు నుంచి ఎక్కడో ప్రోగ్రామ్కి వచ్చాను నేను నన్ను కలవటం ఏంటి అప్పుడు వాళ్ళు కలవటం ఏంటి నేను వస్తానంటే ఇది ఇలా జరిగిపోయింది అన్నీ నాకు ఈ అవకాశాన్ని మీరు కలిగించారు దన్నుండండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి థ్యాంక్ యూ సో ఇదండి ఇవాళ పత్రిజీతో ఉన్న ప్రయాణం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు